సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అధికార పక్షం కావచ్చు, లేదా ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడానికి ఓ 5 సంవత్సరాల సమయం ఉంటుంది. కాబట్టి వెంటనే తిరిగి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడానికి, వారి సమస్యల బాగోగులు తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో, అంటే ఎన్నికల సంవత్సరం అలాగే ఎన్నికల ముందు చివరలో ఇచ్చే ప్రాధాన్యతను ఆ స్థాయిలో ప్రజలతో మమేకం అవ్వడానికి అంత ప్రాధాన్యం ఇవ్వరు. ఇంకా ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కదా అన్న కోణంలో ముందుకెళ్తుంటారు, అది మనం గమనిస్తుంటాం కూడా. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 1-2 నెలల పీరియడ్లోనే, సుమారుగా 2 నెలల పీరియడ్లోనే చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడం, అలాగే తామిచ్చిన హామీలను వరుస వెంబడి ప్రాధాన్యత క్రమంలో నెమ్మదిగా అన్న క్యాంటీన్లు కావచ్చు అలా ముందుకెళుతూనే రాష్ట్రంలో పరిపాలనను అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు. అదే కోణంలో మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గమనిస్తే అదే కోవలో ముందుకు వెళుతున్నారని చెప్పుకోవచ్చు. బీసీ జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక R&B శాఖ మంత్రిగా ఉంటూ, ఆ మేరకు తన శాఖ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షిస్తూ, ఓవైపు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటూనే రాష్ట్ర స్థాయిలో తన పదవిని సమర్థవంతంగా నిర్వహించడంలో బిజీగా ఉంటూనే అడపాదడప బనగానపల్లికి వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తున్నారు అని ఇదివరకు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. నేడు కూడా ఆయన కార్యాలయానికి రావడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వార్తా సేకరణలో భాగంగా నేను టీడీపీ కార్యాలయం వద్ద ఎక్కువ మంది గుమిగూడడం చూసి అటువైపుగా వెళ్ళాను. ఆయన నేడు కూడా ప్రజలు వరుస వెంబడి ఒకరి వెంట ఒకరు వెళ్తూ ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకొస్తూ బీసీ జనార్దన్ రెడ్డి బిజీగా కనిపించారు. ఆ తర్వాత వెంటనే ఆయన మళ్ళీ పట్టణంలో రహదారులను, ముఖ్యంగా కరెంట్ ఆఫీస్ కార్యాలయంలో ఆ రూట్లో విద్యుత్ కార్యాలయ రహదారి రూట్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డ్రైనేజీల నిర్వహణ, రహదారుల నిర్వహణ వ్యవస్థను పరిశీలించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో వైకాపా హయాంలో నిర్మించిన ఈ రహదారుల నాణ్యతపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్న నేపథ్యంలో హడావిడిగా, అలాగే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల మన్ననలను పొందడానికి రహదారి విస్తరణ, డబుల్ రోడ్లు అంటూ హడావిడి చేశారు తప్ప నాణ్యత పాటించలేదంటూ విమర్శించడం కూడా జరిగింది. అలాగే ఆ మేరకు నిర్వహించాల్సిన రహదారి పనులను కూడా 1-2 నెలల లోపల పూర్తి చేయడం జరుగుతుందని, అలాగే బనగానపల్లిలో వీధికి తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటికి ప్రయత్నం దిశగా కూడా ముందుకు వెళ్ళనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏతావాత మొత్తంగా గమనిస్తే తాను గెలిచి మంత్రి అయి కేవలం సుమారుగా 3 నెలలు కూడా పూర్తి అయ్యి కాకముందే ఆయన ఎన్నికల సంవత్సరంలో నాయకులు పనిచేసినట్టుగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ఇక అంతటితోనే ఆగకుండా తాజాగా బనగానపల్లి పట్టణంలో రహదారుల నిర్వహణ, అలాగే డ్రైనేజీల వ్యవస్థ గురించి కూడా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇక బనగానపల్లిలో
అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన కీలకంగా ముందుకు వెళ్ళనున్నట్లు నేడు ఆయన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్న అంశాన్ని బట్టి చెప్పుకోవచ్చు.